యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము వర్షాకాలం, అంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి, ఈ వర్షాకాలంలో ఏ విధమైన ఇబ్బందులు ప్రెగ్నెంట్ గర్ల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ వచ్చిన ఇబ్బందుల్ని ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గించుకోవచ్చు అనే అంశాన్ని గురించి కూలంకషంగా చర్చించుకుందాం. డాక్టర్ గారు, వర్షాకాలంలో గర్భిణీలకు ఏ ఇబ్బందులు వస్తాయి? వర్షాకాలంలో గర్భిణీ వాళ్ళకి, అంటే వాటర్ పొల్యూషన్ వల్ల ఎక్కువ ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు పంపించేటివి 100% సెక్యూర్డ్గా ఉంటాయి, వాళ్ళు మనకు పైప్స్లో ఎక్కిచ్చేటప్పుడు. కానీ పైప్స్లో నుంచి మన డొమెస్టిక్ ఏరియాకి చేరుకునే లోపల ఆ పైప్స్ లీకేజెస్, బ్రేక్స్ అలాంటివి ఉండి చాలామంది మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో నీళ్లు సరిగా రావట్లేదంటే మోటార్ పంప్ని కనెక్ట్ చేస్తారు. సో అప్పుడు మోటార్స్ అన్నీ కూడా ఈ వాటర్ లైన్కి కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో చుట్టుపక్కల ఉండే చెత్తాచెదారం, అంటే ఉత్తి, మట్టి, డస్ట్ అలాంటివి కాకుండా సూయేజ్, సెల్లేజ్ కాలువలు పోతుంటాయి కదా, సో ఆ కాలువలో ఉండే మురికి అదంతా కూడా తాగే నీళ్ళల్లోకి లాగేసుకుంటుంది. సో అందుకని వర్షాకాలంలో చూసారంటే చాలా సార్లు, ఎందుకంటే నీళ్లు మురికి మురికిగా వస్తుంటాయి, మనం కొంచెంసేపు బకెట్లో వాటర్ పెట్టి అది అలాగే వదిలేసామంటే కింద సెడిమెంట్ అవుతుంటుంది, ఇసుక కావచ్చు, బురద కావచ్చు. సో మనం ఏమనుకుంటామంటే వర్షాకాలం వస్తే పని చేయట్లేదు, వాళ్ళు సరిగా మనకు సప్లై చేయట్లేదు అనుకుంటున్నాం. కాదు, ముమ్మాటికి వాళ్ళు సప్లై చేయడంలో తప్పు లేదు. సో మనలాంటి వాళ్ళు ఏంటంటే, ఈ పైపులు కనెక్ట్ చేయడం వల్ల ఏదైనా బ్రేక్స్ అది ఉన్నాయండి, సపోజింగ్ అలా కనెక్ట్ చేయలేదు అనుకోండి, పైప్స్కి ఏదైనా బ్రేక్స్ ఉన్నాయనుకోండి, కార్పొరేషన్ వాళ్ళు పంపించే నీళ్లు అవి కొద్దిగా వృధా పోతాయి, అంతకంటే ఏమవుదు. ఇప్పుడు మనం పంపులు కనెక్ట్ చేయడం వల్ల, అంటే మోటార్లు కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ మోటార్లో నుంచి పంప్ చేసేస్తుంది, సక్ చేసేస్తుంది అనమాట. అంటే చుట్టుపక్కల ఉండే చెత్తా చెదారం అంతా ఆ చిన్న చిన్న రంధ్రాలు, బ్రేక్స్ ఉన్నాయి కదా, రంధ్రాల్లో నుంచి వాటర్ అంతా కూడా, అంటే మురికి, బురద లాంటివన్నీ కూడా సక్ చేసేస్తుంది. అట్లా సక్ చేయడం వల్ల రకరకాలైన జబ్బులు కలుగు చేసే బ్యాక్టీరియా కానివ్వండి, అమీబా కానివ్వండి, అలాంటి రకరకాలైన ప్రొటిస్టాకి చెందిన ఆర్గానిజమ్స్ అన్నీ కూడా పైప్స్లోకి వచ్చేసి మనకు అనారోగ్యం కలిగిస్తుంది. అదొక ఇంపార్టెంట్. అయితే ఇంకోటి ఏంటంటే, వర్షాకాలంలో కొంచెం తడవడం వల్ల లేదా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా కూడా తేమగా ఉండడం వల్ల, టెంపరేచర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల, టెంపరేచర్ ఏమో తక్కువ ఉంటుంది బట్ అయినా ఏసీలు ఇవన్నీ అలవాటయ్యి అవి వేస్తుంటారు, అంతేకాకుండా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్లో నీళ్ళునే తాగుతారు. సో ఇవన్నీ కూడా గొంతులో ఇన్ఫెక్షన్స్ అవన్నీ పెంచేదానికి కారణమవుతుంటాయి. సో కామనెస్ట్ కారణము అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు ఇలాంటివి రావడం అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, మొత్తం వాతావరణంలో తేమ ఎక్కువ ఉండడం వల్ల, సో ఆ తేమ వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఈ ఆర్గానిజమ్స్ అన్నీ బాగా గ్రో అవుతాయన్నమాట. సో అలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఈ బ్యాక్టీరియా ఓన్లీ దగ్గు జలుబే కాదు, చాలా రకాల జబ్బులు కలుగు చేస్తుంది ఈ బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ టైం అప్పుడు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వర్షాకాలంలో ఎక్కువ రోడ్లన్నీ కూడా అట్లా చిత్తడిగా అట్లా అంతా ఉండడము, అట్లన్నీ ఉండడం వల్ల, సో ఆ బురదంతా అటు ఇటు తీసుకురావడం వల్ల, డ్రెయిన్స్ ఏదన్నా కంటికి కనిపించకుండా అట్లా ఉండడం వల్ల, ఫ్రాక్చర్స్ అలాంటివి కూడా, ఆర్థోపెడిక్ వాళ్ళలో వర్షాకాలం ఎక్కువ ఫ్రాక్చర్ కేసెస్ వస్తుంటాయి. ఆ తడితోటి గబుక్కని ఇంట్లోకి వచ్చి మన మామూలు ఫ్లోర్ మీద కాలు పెట్టగానే, చెప్పులు కానీ మామూలు కాళ్ళతో కానీ లోపల పెట్టగానే స్లిప్ అయి పడిపోతుంటాం. ఎండాకాలంలో అయితే డ్రైగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఆర్థోపెడిక్ కేసెస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట, ఫ్రాక్చర్స్ అవన్నీ కూడా. సో అది కూడా మనసులో పెట్టుకోవాలి. డాక్టర్ గారు, శ్వాసకోశ సంబంధిత సమస్యలని ఏ విధంగా తగ్గించుకోవాలి?
శ్వాసకోశ సంబంధం అంటే ఇప్పుడే అనుకున్నాం కదా, మొత్తం వాతావరణంలో అంతా కూడా తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా వైరస్లు బ్యాక్టీరియాలు ఈజీగా గ్రో అయ్యి అవి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ కూడా వైరస్ బ్యాక్టీరియా వల్లనే కలుగుతాయి. మిగతా ఇన్ఫెక్షన్స్ అనేది కొంచెం రేర్, అంటే ఈస్ట్ అనేది అలాంటివన్నీ కూడా వెరీ వెరీ రేర్. మనం కోవిడ్ అప్పుడు ఈస్ట్ వల్లను ఫంగస్ వల్లను రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుందని తెలుసుకున్నాము, బట్ దే ఆర్ వెరీ వెరీ రేర్. సో కామన్ పరిస్థితుల్లో ఆ రెండు ఆర్గానిజమ్స్తో అంతగా రెస్పిరేటరీ ట్రాక్ట్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావు. కాబట్టి కామనెస్ట్ కాజ్ ఏంటంటే బ్యాక్టీరియా అండ్ వైరస్. సో అలాగే ఈ బ్యాక్టీరియా వైరస్లు వచ్చేదానికి కూడా వాతావరణంలో ఉండే తేమ వల్ల రావడం ఒకటైతే, వర్షంలో ఎంతో కొంత తడిచేదానికి అవకాశం ఉంటుంది. తడిచి డ్రైగా ఉండకుండా అలాగే వెట్టుగా తలంతా వెట్టుగా ఉండడం వల్ల సో బాడీ టెంపరేచర్ కొంచెం లో అయ్యి సో ఆర్గానిజమ్స్ అన్నీ గ్రో అయ్యేదానికి అవకాశం ఉండి అట్లా కూడా శ్వాసకోశ వ్యాధులు వస్తుంటాయి. అంతేకాకుండా ఆ టైం అప్పుడు కొంచెం చల్లగా ఉండేది అలా తిన్నారనుకోండి, యాజ్ సచ్ తేమలో ఉండే బ్యాక్టీరియా వైరస్ అంతా మన థ్రోట్లో కూడా కొంతవరకు సెటిల్ అయ్యి లేటెంట్ ఫేజ్లో ఉంటాయన్నమాట అవి. సో ఇంకొంచెం చల్లగా మనం తాగడం మొదలు పెట్టామనుకోండి, బయట టెంపరేచరు ఈ టెంపరేచరు అన్నీ కలిపి ఏంటంటే అవి మల్టిప్లై అవ్వడానికి, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ గ్రోత్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉండి ఆ విధంగా బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో మనం అదే వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అంటే దగ్గు జలుబు కింద కామన్గా చెప్పచ్చు. అంటే బోలెడని ఇన్ఫ్లుయెన్జా అనేది అదొక రకమైన వైరస్, కామన్ కోల్డ్కి సంబంధించిన వైరస్లు బోలెడ్ ఉన్నాయి, అలా చాలా రకాలు ఉన్నాయి, బట్ కామన్గా వచ్చేటివి ఇవి అనుకుందాం. సో ఆర్గానిజం ఏమైనా సరే దగ్గు జలుబులు ఇవన్నీ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీకు సపోజింగ్ వచ్చేదానికి అవకాశం ఉంది అని అనిపించగానే చల్లగా ఉండే పదార్థాలన్నీ తినడం తాగడం మానేసేయండి. వీలున్నంత వరకు ఎప్పుడు కూడా కొంచెం గోరువెచ్చగా ఉండే పదార్థాలు తినడానికి ట్రై చేయండి. తర్వాత ఇండోర్స్లో వీలున్నంత బయటకు వెళ్ళేది వెళ్ళినప్పుడు కూడా అంబ్రెల్లా తీసుకెళ్ళడము అట్లా వెళ్ళండి, లేదు అంటే వీలున్నంత ఇండోర్స్లో ఉండేదానికి ప్రయత్నించండి వర్షంలో తడవకుండా. తర్వాత ఒకవేళ వర్షం అంతా అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంట్లో పెట్టుకొని ఉండే వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, అవన్నీ కూడా తడి తడిగా అట్లా లేకోకుండా డ్రై చేసుకునేదానికి, బట్టలు వాష్ చేసినా సరే బాగా గట్టిగా పిండేసి డ్రై చేసుకోండి. అదర్వైజ్ బట్టలు కూడా పెద్ద తడిపొడిగానే ఉంటాయి. అట్లా కచ్చపచ్చగా ఉండే బట్టలు వేసుకుంటే కూడా ఒళ్ళంతా తేమతో ఉండి జలుబు దగ్గు అవన్నీ చేసేదానికి ఉంటుంది. ఇమీడియట్గానే మీరు హోమ్ రెమెడీస్ ఏమన్నా ట్రై చేసుకోవచ్చు. అల్లంతో జింజర్ టీ అని చాలామంది పెడతారు. జింజర్ టీ అంటే నథింగ్ బట్ టీ ఆకులు బదులు అల్లం అంటే జింజర్ వేసుకుంటే, అంటే అదరక్ అని కూడా అంటారు. సో దాంతో టీ లాగా పెట్టుకొని తాగినా కూడా సోర్ త్రోట్ అవన్నీ తగ్గుతాయి. అలాంటివి ట్రై చేయొచ్చు. ఇంకపోతే మిల్క్లో పసుపు వేసుకొని తాగడం అలాంటివి ట్రై చేయొచ్చు. సింపుల్ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే పారాసిటమాల్ ఇన్ఫ్లమేషన్ కొంచెం తగ్గిస్తుంది కాబట్టి గొంతులో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ అప్పుడప్పుడే వైరస్ బ్యాక్టీరియా గ్రో అయ్యేదానికి ఇన్ఫ్లమేషన్ వచ్చిండిందనుకోండి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిందంటే అవి ఇంక మళ్ళీ ఫర్దర్ గ్రో అవ్వకుండా సైలెంట్ అయిపోతాయి అవి. సో అట్లా కూడా పనిచేస్తుంది. యాంటీబయాటిక్స్ అంత పర్ఫెక్ట్ కాకపోయినా సింపుల్ పారాసిటమాల్ విచ్ ఈజ్ హార్మ్లెస్ అది కూడా కోల్డ్ కాఫ్కి ఇవి బాగానే పనిచేస్తుంది. అఫ్కోర్స్ కాఫ్ అంటూ వస్తే కాఫ్ సిరప్స్ వేసుకోవడము, ఇంట్లో కాడా కషాయం అంటారు అలాంటివి అన్నీ పెట్టుకొని ట్రై చేయండి. ఇవన్నీ ఏమి కుదరని పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వచ్చి యాంటీబయాటిక్స్ ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఒక్కొక్కసారి చాలా రకాలైన యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో సీజన్ పట్టి కూడా యాంటీబయాటిక్స్ మారుతుంటాయి. లాస్ట్ ఇయర్ ఒక యాంటీబయాటిక్ చాలా బాగా కాఫ్ కోల్డ్ పనిచేసిందంటే ఈ ఇయర్ ఆ యాంటీబయాటిక్ పనిచేయకుండా ఉండొచ్చు. అందుకని ఈ ఇయర్లో వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఈ ఇయర్లో ఏ యాంటీబయాటిక్స్తో ఈ ఆర్గానిజమ్స్ రెస్పాండ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి అలాంటి యాంటీబయాటిక్స్ తీసుకొని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి తీసుకొని తగ్గించుకోండి. అంతేగాని ఇప్పుడు కూడా అక్రాస్ కౌంటర్ వెళ్ళి కొట్లలో
మీరు వెళ్ళి యాంటీబయాటిక్స్ కొనుక్కుని దయచేసి తినద్దు. పారాసిటమాల్ అలాంటి చిన్న చిన్న మెడిసిన్స్ కావాలన్నా ఇప్పుడు కోల్డ్ యాక్ట్, కోల్డ్ రెయిన్ అట్లా, కోల్డ్కి సంబంధించిన సైన్ రెస్ట్ అని, సో ఇలాంటివి కావాలంటే వేసుకోవచ్చు. నాట్ వెరీ, అవన్నీ పెద్ద హార్మ్ఫుల్ కాదు కాబట్టి దట్టు ఒక 3 డేస్ అట్లా ట్రై చేయండి. అంతకంటే సొంత వైద్యం దయచేసి 2-3 డేస్ కంటే ట్రై చేయొద్దు. మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి. డాక్టర్ గారు, డయేరియా వంటి జబ్బుల బారిన పడడానికి కారణాలు ఏమిటి? ఈ డయేరియాస్ మనము ఫస్ట్లోనే అనుకున్నాం కదా, కార్పొరేషన్ నుంచి వచ్చే ఫ్రెష్ వాటర్ వాళ్ళు చక్కగా ఫిల్టర్స్ డిఫరెంట్ మోడ్స్లో ఫిల్టరేషన్ చేస్తారు. ఒక్క మోడ్లో కాదు, చాలా మోడ్స్లో ఫిల్టరేషన్, డిఫరెంట్ స్టేజెస్లో ఫిల్టర్ అయ్యి వస్తుంది మనకు వచ్చే వాటర్. అయినా కూడా వచ్చేటప్పుడు వాళ్ళు క్లోరినేట్ చేసి మరీ పంపిస్తారు, అంటే సేఫ్టీ కోసం. సో అంతగా వచ్చిన వాటర్లో డయేరియా కానీ ఏమన్నా వచ్చేదానికి ఆస్కారమే ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఉండేవాళ్ళంతా కూడా మోటార్స్ అన్నీ పెట్టేసి సక్ చేసేస్తారు వాటరు. వాటర్ని వాళ్ళు సక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు బ్రేకేజెస్ ఎక్కడన్నా ఉంటే అక్కడ నుంచి ఆర్గానిజమ్స్ లోపలికి సక్ చేసి ఆ వచ్చిన ఆర్గానిజమ్స్ మొత్తము మన మొత్తం టౌన్ అంతా ఆర్గానిజమ్స్ సప్లై అయ్యి టౌన్లో చాలామందికి సీజనల్గా డయేరియాస్ అవన్నీ కూడా వస్తుంటాయి. సపోజింగ్ అలా డయేరియాస్ వచ్చినప్పుడు వీళ్ళున్నంత మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అలా మోటార్ లాన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, దానివల్ల వచ్చే ఇబ్బందులు లేదని. అయినా సరే వాళ్ళు వినలేదు అనుకుంటే అఫ్కోర్స్ మీరు చేయగలిగింది కూడా ఏముండదు కాబట్టి వాటర్ని మంచిగా బాయిల్ చేసి అట్లా తీసుకోండి. లేదు మీరు గిన్నెలు గడిగే ఇవి అవన్నీ కూడా చూసుకున్నారంటే ఆ గిన్నెలు గడిగిన పాత్రలు కూడా కొద్దిగా వెనిగర్ అట్లాంటి వాటిలతో ఒక 2 చుక్కలు వేసుకొని ట్రై చేయండి. సో దాంతో కూడా ఏదైనా అటు ఇటు ఉన్నాయంటే ఆర్గానిజం చనిపోయి మీకు గిన్నెలన్నీ కూడా తలతల మెరుస్తుంటాయి. సో అట్లా కూడా ట్రై చేయొచ్చు. సో అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి అనుకుంటే సింపుల్ టూత్ పౌడర్స్తో కూడా మీ వెజల్స్ క్లీన్ చేసుకుంటే కొంచెం యాంటీసెప్టిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో అట్లాను చేసుకోండి మీరు. తర్వాత డయేరియా ఇన్ కేస్ వచ్చింది అంటే ఇన్ఫెక్టివ్ కాకుండా అది కొద్ది స్టేజ్లోనే, కొద్ది మోతాదులోనే డయేరియా వచ్చిందనుకోండి, ఇన్ఫెక్టివ్ స్టేజ్లో కాకోకుండా అలర్జిక్ స్టేజ్ లాగా ఉన్న డయేరియాస్ అలాంటివి అయితే సెల్ఫ్ లిమిటెడ్ ఉంటాయి, అవంతటవే తగ్గిపోతాయి. అలా కాకోకుండా ఇన్ఫెక్టివ్ డయేరియాసే అలాంటివి ఉన్నాయంటే మన గట్ అంటే అన్నం తినే పేగులో కొంచెం మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి పెరుగు, యోగట్ అంటాం కదా, సో పెరుగుని తీసుకున్నామంటే దాంట్లో పుష్కలంగా మన ఇంటెస్టైన్కి రిపేర్ చేయదగిన మంచి బ్యాక్టీరియా ఉంటాయి. సో వీలున్నంత వరకు నీరు మధ్యలాగా చేసుకొని రిపీటెడ్గా అవి తాగండి. సో ఈ పెరుగులో అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల మన గట్ హైజీన్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది. సో అలాంటివి తీసుకోండి. సపోజింగ్ ఇంకా కూడా మీకు డయేరియాస్ ఎక్కువ అవుతున్నాయి అని అనుకుంటే అఫ్కోర్స్ డాక్టర్ దగ్గరికి వచ్చి, అంతేగాని లోపరెట్ట అలాంటివి గబగబా తీసేసుకొని వేసుకోవద్దు. డాక్టర్ దగ్గరికి వచ్చారంటే డాక్టర్ గారు మీకు గట్ ఇంప్రూవ్, హెల్త్ని ఇంప్రూవ్ చేసే బ్యాక్టీరియా ఉండే సెవెరల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అలాంటి ట్యాబ్లెట్స్ని మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అవి తీసుకొని ఇప్పుడు మెట్రోనిడాజోల్ అలాంటి గ్రామ్ నెగటివ్ మీద పనిచేసే డ్రగ్స్ ఉంటాయి. సో అలాంటి డ్రగ్స్ అవి కూడా ఏంటంటే ఒకసారి మీ డాక్టర్ సజెషన్ తీసుకొని ఎలాంటి డయేరియాకి ఎలాంటిది వాడితే బాగుంటుంది, ఎంత ఫ్రీక్వెన్సీలో వాడితే బాగుంటుంది, డోసేజ్ ఎంత వాడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ డాక్టర్ని అడిగి తెలుసుకొని మీరు వాడుకోండి సెల్ఫ్ మెడికేషన్ కంటే. సో డయేరియాలో కూడా మరీ వాటరీగా డయేరియా అవుతుంది అనుకోండి, అలాంటి వాళ్ళు దయచేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. లేదంటే కొబ్బరి బొండ నీళ్ళు, మజ్జిగ పద్దాక తాగడం ఇలాంటివన్నీ చేసేసి మిగతా సాలిడ్ ఫుడ్ ఆపేసి ఒక 1 or 2 డేస్ మీ గట్టుకి రెస్ట్ ఇచ్చారంటే ప్రాబబ్లీ సెట్ అవ్వచ్చు. లేదు అదేదైనా ఇన్ఫెక్టివ్ అయ్యి సెట్ అవ్వట్లేదు అని అంటే అఫ్కోర్స్ ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మీ డాక్టర్ని అడిగితే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అలా చేసుకోండి. డాక్టర్ గారు, పూల పుప్పొడి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి? పూల పుప్పొడి అవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ సమ్మర్లో అవి గాలి వల్ల అటు ఇటు స్ప్రెడ్ అవుతుంటాయి. బట్ వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో కూడా ఏమవుతుందంటే ఈ పుప్పొడి అంటే అలాంగ్ విత్ ఈ రెయిన్స్ వల్ల అప్పుడప్పుడు ఏంటంటే గాలులు
అన్యూజువల్గా గాలులు కూడా వస్తుంటాయి. సో ఆ గాలుల వల్ల ఏమవుతుందంటే అదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ పుప్పొడి అనేది చాలా వరకు ఇబ్బంది కలిగించేది. అలర్జెన్స్ లాగా ఉంటాయి అవి. సో మనం యాంటీజెన్స్ అంటాం. సో అలర్జీని కలిగించే యాంటీజెన్ లెక్కనే ఇవి పనిచేస్తాయి. సో మన స్కిన్ అలర్జీసే కావచ్చు, లేదా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఒకవేళ ఇంటెస్టైన్లో కూడా అలర్జీకి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళకు కూడా చాలా సివియర్ డయేరియాస్ అవి రావచ్చు. సో యూజువల్గా అంత సివియర్ డయేరియాస్ వచ్చాయంటే ఏదైనా కెమికల్ రియాక్షన్ వల్ల వస్తుంది, అంతేగాని పుప్పొడి వల్ల అంతగా రాదు. బట్ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి పుప్పొడి దీనివల్లనే, అది మనం తినడం వల్ల, లోపల పొట్టలోకి పోవడం వల్ల. సో కొంచెం అలర్జెన్స్ లాగా ఉండి అలర్జిక్ రియాక్షన్స్ అవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఈ పుప్పొడి వల్ల ఇంటెస్టైన్సే కాకోకుండా జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ పుప్పొడి వేరే రకమైన వైరస్ని, బ్యాక్టీరియాని క్యారీ చేసేసి సుదూర ప్రాంతంలో ఉండే వైరస్, బ్యాక్టీరియాని కూడా తీసుకొని వచ్చి మన ఇంటి ముందులో పడేసేయగలదు. సో అంతవరకు పుప్పొడి మీద వాలుండే బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ వచ్చి చక్కగా మన ఇంటి ముందుకు వచ్చేసి మనకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే. యూజువల్గా పుప్పొడి వల్ల సమ్మర్లో ఇబ్బందులు వస్తుంటాయని అనుకుంటుంటాం, కానీ బట్ స్టిల్ వింటర్లోనూ, రెయినీ సీజన్లో కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి. డాక్టర్ గారు, వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో వీలున్నంతగా ఫ్రెష్గా బయట నుంచి ఫుడ్ వీలున్నంతగా మీరు అవాయిడ్ చేయండి. సో ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి, దట్ టు వేడిగా ఉండే ఫుడ్ తీసుకోండి. సో వర్షాకాలంలో మామూలు దీనికంటే కూడా కొంచెం అరిగేది అది కొంచెం కష్టమవచ్చు చల్లగా ఉండేది తీసుకుంటే. సో అందుకని వేడివేడిగా ఉండేటప్పుడే అప్పుడే వండి అప్పుడే సర్వ్ చేసేటట్టు తీసుకోండి. బయట ఫుడ్స్ ఎస్పెషల్లీ అసలు తినద్దు. అండ్ మోర్ సో ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటి జోలికి వర్షాకాలంలో అసలే వెళ్ళద్దు, ఎందుకంటే వాటర్ పొల్యూషన్ ఉండడం వల్ల ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటిల్ని ఏమవుతుందంటే పొల్యూటెడ్ వాటర్తో ఒకవేళ ఐస్ క్రీమ్ ఏమన్నా తయారు చేసి వాళ్ళకి తెలియదు కదా అది పొల్యూటెడ్ వాటర్ అని. సో అట్లా ఏమన్నా తయారు చేయడం వల్ల జరిగిందనుకోండి, దాంతో డయేరియాస్, కొన్ని చాలా భయంకరమైన డయేరియాస్ వస్తుంటాయి. డిసెంట్రీస్ అంటే రక్త విరోచనాలు కూడా అవుతుంటాయి ఈ ఐస్ క్రీమ్ కంటామినేషన్ వల్ల జరిగే ఇన్ఫెక్షన్స్లో. సో అందుకోసం అని చెప్పి అందరు కూడా ఫుడ్డు అలాంటి చల్లటి ఆహార పదార్థాలు అవి తీసుకోవద్దు. కాఫీలు, టీలు అలాంటి వాటికంటే కూడా మీరు లైట్గా ఉండేదానికి మిల్క్లో పసుపులాగా అట్లా వేసుకొని తాగినా బాగానే ఉంటుంది. లేదు అంటే మనకు ఇవి కషాయం లాగా పెడతారు కదా మిరియాలు అలాంటివి, సో అలాంటివి కూడా మిరియాల పొడి అలాంటివన్నీ కూడా వేసేసి మిల్క్ కూడా మిరియాల పొడిలోనే కొద్దిగా ఉడికిచ్చి వాటిని వేడి చేసుకొని ఆ విధంగా అయినా కూడా బ్లాక్ పెప్పర్ని పొడిలాగా మిల్క్లో వేడివేడి పాలల్లో కలిపేసి అట్లా కూడా తీసుకోవచ్చు. సో మీరు ఏం తీసుకున్నా కూడా కొద్దిగా పెప్పర్ కూడా దాంట్లో పడేట్టు తీసుకోండి. సపోజింగ్ మీరు ఎగ్స్ అలాంటివి తీసుకోండి, ఎగ్స్ మీద కూడా కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి తీసుకోండి. సపోజింగ్ మీరు మామూలు నిమ్మ జ్యూస్, నిమ్మకాయ రసం అలాంటి తాగాలనుకున్నారనుకోండి, సో దాంట్లో కొద్దిగా ఓ చిటికెడు ఉప్పు వేయండి. సో ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పులుపుకి మీకు గొంతులో ఇన్ఫెక్షన్ అదంతా రాకోకుండా నడుస్తుంది. సో ఆ లెక్కన వింటర్లో కూడా కొన్ని స్పెషల్ జాగ్రత్తలు తీసుకున్నామంటే ప్రెగ్నెంట్ గర్ల్స్ అందరూ కూడా వింటర్ అయినా సమ్మర్ అయినా హ్యాపీగా దాన్ని బైపాస్ చేసేసి హ్యాపీగా పన్నెండు బిడ్డని డెలివరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం వర్షాకాలంలో గర్భిణీలకు ఏ ఏ ఇబ్బందులు వస్తాయి కామన్గా, దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలా అనేది తెలుసుకున్నాము. సో ఇవన్నీ కూడా మీకు జనరల్గా ఇలాంటి నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే మీరు మీ సొంత వైద్యంతో మొదలుపెట్టి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీ దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరని కన్సల్ట్ చేసి వాళ్ళని అడగండి, ఎందుకంటే ప్రతీ జబ్బుకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. ఆ పరిస్థితులను బట్టి ఆ టైంలో ఏ టైంలో అదే జబ్బు, సపోజింగ్ విరోచనాలే
సమ్మర్లో వచ్చే విరోచనాలు ఒక కారణం అయి ఉండొచ్చు, వింటర్లో వచ్చేటి ఒక కారణం అయి ఉండొచ్చు, సోర్ త్రోట్ సమ్మర్లో వచ్చేది ఒక వైరస్, వింటర్లో వచ్చేది ఒక వైరస్ బ్యాక్టీరియా ఉండొచ్చు. సో దాన్ని పట్టి చూసి ఆ డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకని సొంత వైద్యం చేయకోకుండా దయచేసి మీ పక్కనే ఉండే మెడికల్ సెంటర్లో డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.